జగన్మోహన్ రెడ్డి పాపాలు చేసి ఆ పాపాలను ఇప్పుడు ఎదుటి వారి నెత్తి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వైసీపీ హయాంలో విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు, ముఖ్యంగా రైతులకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా 9 గంటల ఉచిత విద్యుత్ పూర్తిగా ఇచ్చిన పాపాన పోలేదు. అది పక్కన పెడితే ఇళ్లకు సంబంధించిన విద్యుత్ మీద కూడా 2 సార్లు పెంచుకుంటూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయేసరికి దాదాపుగా 10 సార్లకు పైగా 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచాడు. మనందరికీ తెలుసు ఏదో ట్రూ అప్ ఛార్జీ అని అదని ఇదని చెప్పి పెంచడం జరిగింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి దిగిపోవడానికి ముందు కూడా మరొక నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం అది? దాదాపుగా 672 కోట్ల రూపాయల భారాన్ని మోపాలని చెప్పి ఈఆర్సీకి జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే అది ఎన్నికలకు కొద్ది ముందు రోజులు తీసుకున్న నేపథ్యంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అప్పుడు కొంచెం హోల్డ్ చేశారు, ఎలక్షన్ టైం కాబట్టి. అదే ఎలక్షన్కి ఒక 1 ఏడాది ముందు 6 నెలల ముందే పై అని అయి ఉంటుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేసేవాళ్ళు, ఎలక్షన్ టైంకి మర్చిపోతారు కాబట్టి. వాస్తవానికి ఏంటంటే సద్దు పార్టీలు ఛార్జీలే పాపం అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు సంబంధించినదే. ఈ సద్దుబాటు ఛార్జీలు వేయాలి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. 6 వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద మోపాలని చెప్పి ఈఆర్సీకి సూచించింది జగన్మోహన్ రెడ్డి. నాడు ఎన్నికల ముందు కావడంతో ఈ నిర్ణయం కొద్దిగా ఆలస్యమయ్యి ఇప్పుడు ఈఆర్సీ ఆ నిర్ణయాన్ని అమలు చేయడం మొదలు పెడితే టీడీపీ హయాంలో ఛార్జీలు పెరిగాయని చెప్పాడు. వాస్తవానికి ఛార్జీల భారం మోపండి అని చెప్పి చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే చెప్పాడు. కాదు అని జగన్మోహన్ రెడ్డి కానీ ఈఆర్సీని కానీ చెప్పానండి? ఏ ప్రభుత్వ హయాంలో ఈ సిఫార్సులు ఈఆర్సీకి వెళ్ళాయనేది జగన్మోహన్ రెడ్డిని చెప్పానండి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద ఏ స్థాయిలో భారం వేశారు? దీనికి సంబంధించి వచ్చింది చూడండి, జగన్ ప్రభుత్వంలో వడ్డించాల్సిన ఛార్జీల భారం ఇప్పుడు దాకా వాయిదా వేసి ఇప్పుడు టీడీపీ హయాంలో అమలు జరుగుతున్నట్టుగా సాక్షిలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. 672 కోట్ల రూపాయల భారం మోపమని చెప్పింది జగన్ ప్రభుత్వమే. ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడమే కాకుండా ఆ సొమ్మును ప్రజలపై మోపాలని చెప్పింది కూడా జగన్ రెడ్డి. కమిషన్ నిర్ణయం ఆలస్యం కావడంతో ఆ మొత్తం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ జరిగింది. వాస్తవానికి ఒక నిర్ణయానికి రూపకల్పన చేశారు, చేసిన నిర్ణయం ఆలస్యమయ్యి ప్రభుత్వం మారిన తర్వాత అమలు జరిగింది. దానికి చంద్రబాబు గారికి ప్రభుత్వం ఎంటి చందనం. చంద్రబాబు గారు స్వయంగా ఆయన నోటితో కానీ లేదా ఆయన ఒక లేఖ ద్వారా కానీ ఇదిగో ప్రజల మీద విద్యుత్ భారం మోపండి అని ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా తప్పే. పోనీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుందామా అంటే ఈ భారం అనేది తడిసి మోపిడి అయిపోతుంది. మీరు అనుకోవచ్చు నాటి ప్రభుత్వం ఇచ్చింది మీరు అడ్డుకోవచ్చు కదా అని చెప్పి. ఇప్పటికే ఆ డిస్కిములన్నీ కూడా నష్టాల్లో కూరుకుపోయాయి. ఎందుకు ప్రజలకు విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే డిస్కిములు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. ప్రభుత్వం కొంతవరకు ఆ డిస్కిములను ఆదుకునే ప్రయత్నం చేద్దు కానీ ఇలా 7 వేల కోట్లు 8 వేల కోట్ల రూపాయలు డిస్కిములను ఆదుకోవటం అనేది ప్రభుత్వానికి కూడా తలకు మించిన భారం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి. ఒక రకంగా ఏంటంటే కొత్త భారాలు మోపకుండా ఉంటే చాలు, ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా పెంచాలని ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు. క్యాబినెట్ మీటింగ్లో ఎక్కడా దీని మీద చర్చ రాలేదు. ఆల్రెడీ వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, వైసీపీ హయాంలో రాసిచ్చినటువంటి రాతలు, నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈఆర్సీకి ఇచ్చిన ఆదేశాలు ఆలస్యంగా అమలు జరగడం మొదలుపెట్టి ఇప్పుడు అమల్లోకి వస్తే దాన్ని కూటమే ఇది పెంచేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాశాడు. అసలు ఈ విద్యుత్ సమస్య ఎందుకు వచ్చిందంటే నాడు జగన్మోహన్ రెడ్డి లాభాపేక్షతో ఏం చేశాడు, విద్యుత్ కొనుగోళ్లు పీపీఎల్ రద్దు చేశాడు. పీపీఎల్ వ్యవహారం చాలా పెద్ద వ్యవహారం, మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే తీసుకున్న అతిపెద్ద రాంగ్ స్టెప్ ఏంటంటే పీపీఎల్ రద్దు. ఏదైతే ఈ పీపీఎల్ను గతంలో చంద్రబాబు గారు తక్కువ రేటుకి కుదుర్చుకున్నారో, ఒప్పందం కుదుర్చుకున్నారో, దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇందులో అవకతవకలు ఉన్నాయి. ఈ పీపీఏ ఒప్పందాలు అప్పుడు 25 ఏళ్లకు 20 ఏళ్లకు లాంగ్ టర్మ్ ఒప్పందాలు చేసుకున్నారు. కొద్దిగా బుర్రబెట్టి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం ఉన్నోడికి ఎవరికైనా అర్థమవుద్ది. ఇప్పుడు ఒక మాట చెప్పండి, విద్యుత్ ధరలు అనేవి భవిష్యత్తులో పెరుగుతాయా తగ్గుతాయా? దేని ధర అయినా భవిష్యత్తులో ముందుకెళ్ళే కొద్ది పెరుగుద్ది కదా. అందులో విద్యుత్ వాడకం పెరిగే కొద్దీ, దాని డిమాండ్ పెరిగే కొద్దీ దాని ధర కూడా పెరుగుద్ది. అలాంటప్పుడు ఒక ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల పాటు మాకు ఈ రేటుకే మాకు విద్యుత్ మీరు సరఫరా చేయాలని ఒప్పందం చేసుకోవడం కరెక్ట్ కదా. ఇప్పుడు ఈ రోజు రూపాయికి ఇస్తే అది 4-3 ఏళ్ల తర్వాత 2 రూపాయలు అవుద్ది, అది చివరికి 25 ఏళ్లకు వచ్చేటప్పటికి 5 రూపాయలు 10 రూపాయలుగా మారుద్ది. కానీ ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ రోజు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానం అని చెప్పి ఈ పీపీఎల్ను రద్దు చేస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డికి అక్షతలేసింది. నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో కానీ పీపీఎల్ జోలికి రావద్దు, ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పెట్టుబడుల మీద ప్రభావం చూపుతుందని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇలా
అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో దావోస్ లాంటి సదస్సులకు వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే పేరు వినపడగానే లేదా ఇండియా అనే పేరు వినపడగానే ఆడ ఒక మాట అనేవాడంట, పీపీఎల్ రద్దు చేసుకున్న రాష్ట్రం ఇదేనా అని చెప్పి వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ని అడిగితే వాళ్ళకి తలగొట్టేసినట్టు అయింది. దీని మీద అప్పట్లో కేంద్ర మంత్రి కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పరుగును తీస్తుంది, ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా అడ్డగోలుగా ఇలాగ 20 ఏళ్లకు 30 ఏళ్లకు కుదుర్చుకున్న పీపీఏ ఒప్పందాలు రద్దు చేయలేదు, ఇప్పుడు వాళ్ళు దేశంలోకి రావాలంటే భయపడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ను ఉదాహరణగా చూపించని చెప్పి నాడు ఒక కేంద్ర మంత్రి కూడా చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నాడు. అప్పుడు ఆ ఒప్పందాలు రద్దు చేసేసుకున్నారు, కోర్టులు కూడా మొట్టికాయలేసాయి. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా ఏదైనా ఒప్పందం రద్దు చేయాలంటే అందులో గతంలో టీడీపీకి లాభం చేకూరిందనో లేదా ఒక వ్యక్తికి లాభం చేకూరిందనో ఉంటే అది వాళ్ళకి లబ్ధి చేపేరు కూర్చారు కాబట్టి మేము రద్దు చేస్తున్నాం అనొచ్చు. కానీ ఎవరికీ ఎటువంటి లాభం లేదు, అందులోని ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయి, వాటిని రద్దు చేసుకుంటే కోర్టు కూడా మొట్టికాయలేసింది. చివరికి ఆ గవర్నమెంట్ నిర్ణయం అంతిమ అని చెప్పి కోర్టు వదిలేయటంతో రద్దు చేసుకున్నారు. మళ్ళీ సిగ్గు సేరం లేకుండా జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే 15 ఏళ్లకు 20 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేంటి, గతంలో రద్దు చేసిన ధరకంటే అధిక ధరకు. ఈరోజు ఈ పాపాలే రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పీపీఏ ఒప్పందాలు రద్దు చేసుకుని ఉండకపోతే ఈ రోజు డిస్కంల మీద ఇంత భారం పడేది కాదు, ఆ భారం రాష్ట్ర ప్రజల నెత్తి మీద అసలే పడేది కాదు. ఈ ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపు అనేది అసలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కాదు, ఈ నిర్ణయానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిస్కిములు అప్పుల్లో కూరుకుపోయాయి, దానికి ఇంకొక రీజన్ ఉంది. ఈ దీని నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించారు. విద్యుత్ శాఖకు సంబంధించిన నిధులను పక్కదారి పట్టించడంతో ఏమైంది, ఇతర పథకాలకు మళ్ళించడంతో ఏమైంది, దీని అప్పులు మరింత పెరిగిపోయాయి. వాస్తవానికి దానికి ఇద్దరు పెట్టుకుని కొద్ది గొప్ప అప్పులు ఉన్నా డిస్కంలు స్లోగా రికవర్ అవుతాయి, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సొమ్ములన్నీ వాడేస్తే పేకల్లో అప్పులు కూరుకుపోయింది. అప్పుల్లో కూరుకుపోతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది కదా ఉద్యోగులకి. కాబట్టే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 6 భారం నాణ్యత మీద ఎందుకు, అది ప్రజల నెత్తి మీదే పడేయండి అన్నాడు. ఎంతది, 6072 కోట్ల రూపాయల భారం మోపాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. కానీ అది ఎన్నికలకు కొద్ది ముందు సమయం కాబట్టి అందులోనూ అప్పట్లో కొన్ని సంఘాలు అప్పటికే జగన్మోహన్ రెడ్డి 1 డజన్ సార్లు పెంచాడు ఛార్జీలు కాబట్టి తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తే ఎన్నికలకు ముందు ఎందుకులే మనకు తలనొప్పి అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గాడు. ఆ నిర్ణయం ఆలస్యంగా ఇప్పుడు అమలైతే దాన్ని కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. విద్యుత్ ఛార్జీల భారానికి చంద్రబాబు గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఒక్క పైసా భారం కూడా రాష్ట్ర ప్రజల నెత్తి మీద వేయాలి అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. అసలు విద్యుత్ ఛార్జీలు అనేది కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు చర్చకే రాలేదు. ఇవి గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, ఆలస్యంగా అమలు జరుగుతుంటే దాన్ని సాక్షిలో సాక్షి మరి చెప్పాలి కదా, జగన్మోహన్ రెడ్డి అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఈ నిర్ణయమే ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందని నువ్వు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు, ఎందుకంటే కూటమి మీద బురద చల్లాలి. ఇది విద్యుత్ ఛార్జీల మీద సాక్షి రాస్తున్న అసత్య వాస్తవాలకు సంబంధించిన అసలు వాస్తవం.